ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో వైఎస్ఆర్ కాలనీకి ఆనుకొని ఉన్న జగనన్న కాలనీకి మొత్తం 72 ఇళ్ల స్థలాలకు గాను ఈ రోజు 40 ఇళ్ల స్థలాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గాయ మల్లీశ్వరి మరియు ఉప సర్పంచ్ గుమ్మడపు గోపిప్రసాద్ మరియు ఎంపీటీసీ కలకుండ రాంబాబు రంగబాబు తమిశెట్టి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్టార్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి మేము విద్యుత్ పరంగా అయినా వాటర్ పరంగా అయినా ప్రజల సహకారం తీసుకొని గ్రామంలో ఉన్న పెద్దల సహకారం తీసుకొని త్వరగా ముందుకు సాగేలాగా త్వరగా ఇల్లు కట్టుకునేలాగా మా కృషి చేస్తామని చెప్తున్నాను నుంచి కూడా వీటికి అధికారులు నిర్వహించి ఎవరి నమ్మకంతో వారు వారి దేవుణ్ణి ప్రార్థిస్తూ శంకుస్థాపన చేయడం జరిగింది అతి తొందరలో ప్రభుత్వం వారిని కూడా ఇక్కడ కావాల్సినటువంటి నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించమని గ్రామంలో అందరం కూడా సర్పంచ్ గారు అదే రకంగా మా ఎంపీటీసీ నేను వైస్ సర్పంచ్ గారు అదేవిధంగా వార్డు మెంబర్లు గ్రామస్తులు అందరూ కూడా ఆ రెండు మౌలిక వసతులు నీరు విద్యుత్ కల్పిస్తే ఇదంతా కూడా ఒక మోడల్ కాలనీలాగా తయారవుతుందని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇటువంటి లేఅవుట్ ఇచ్చినందుకు ఇటువంటి స్థలాలను కేటాయించినందుకు మేము మన ప్రీతమ ముఖ్యమంత్రి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవనీయులు వాటగిరి శ్రీధర్ గారు ఎంపీ గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఉన్నమట్టి ఎలీజా గారికి అదేవిధంగా మాకు సహకరించేటటువంటి అధికారులకు కూడా అదేవిధంగా